हाय एवरीवन मन वीडियो आईफोन अडवांस्ड डेटा प्रोटेक्शन अने अभी एला आवाली दाने वाले यूज नेक चूपा सेटिंग्स ओपन चेसते सेटिंग्स मन आईडी दग्गर क्लिक चेयंडी लेदंटे आईक्लाउड अनि टाइप चेयंडी इकड़ैना वस्तुंदी इक्कड़ डायरेक्ट ओपन चेस्तुन्नानु इक्कड़ किंदिकि स्क्रोल चेसिनट्लयिते अडवांस्ड डेटा प्रोटेक्शन అని ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నాది చూడండి, ఇక్కడ ఆఫ్ లో ఉంది. నేను ఇప్పుడు ఎనేబుల్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, అడ్వాన్స్డ్ డేటా ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఇంత సెక్యూర్ అనే దాని గురించి మీకు ఇక్కడ ఇస్తారు. నార్మల్ గా డేటా ప్రొటెక్షన్ అనేది మన ఫైల్స్ కి ఉంటుంది, అది కాకుండా అడ్వాన్స్డ్ డేటా ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ ని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే నార్మల్ గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది, అది కాకుండా ఇంకా సెక్యూర్ గా ఉండేదాని కోసం అని ఒక కీ అనేది వీళ్ళు ఇస్తారు మనకు. ఇది 28 క్యారెక్టర్స్ కీ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ అడ్వాన్స్డ్ డేటా ప్రొటెక్షన్ ని ఆన్ చేసుకొని కీ మీరు మర్చిపోయినట్లయితే మీ యొక్క డేటా గానీ లేదంటే అందులో ఉండే ఏ ఫైల్స్ అయినా గానీ మీరు అన్లాక్ చేయలేరు. ఎయిదర్ రికవరీ కీ అన్న ఉండాలి, లేదంటే రికవరీ కాంటాక్ట్ అన్న మీకు అందుబాటులో ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు యాక్సెస్ చేయగలరు. ఇవి లేకుండా ఉంటే కనుక యాపిల్ సంస్థ కూడా మీ యొక్క డేటాని తీసుకురాలేదు, అలా డిజైన్ చేశారు. సేమ్ నేను చెప్పిందే ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. డేటా బ్రీచ్ అవ్వకుండా ఉండేదాని కోసమని వీళ్ళు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా సెక్యూరిటీని యాడ్ చేశారు. ఇందులో ప్లస్ ఏంటంటే మన డేటాని ఇంకా కొద్దిగా సెక్యూర్ గా ఉంచుకోవచ్చు, అలాగే మైనస్ ఏంటంటే వన్స్ మీరు రికవరీ కాంటాక్ట్ అండ్ రికవరీ కీ మర్చిపోయినా లేదంటే మిస్ చేసుకున్నా ఎక్కడన్నా మీరు ఎప్పటికీ మీ యొక్క డేటాని ఓపెన్ చేయలేరు. సో ఇది మైనస్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆన్ అయిన తర్వాత టర్న్ ఆన్ అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ ఉంది, అలానే అకౌంట్ రికవరీ సెటప్ అని మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ప్రెసెంట్ ఏం చేస్తారంటే కనుక అకౌంట్ రికవరీని సెటప్ చేసుకోవాలి, దాని తర్వాత అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ ఆన్ చేసుకుంటాం. అది ఎలాగంటే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా చూడండి, ఇందులో ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి, యాడ్ రికవరీ కాంటాక్ట్ అలానే రికవరీ కీ అని రెండు ఉంటాయి. మీరు రికవరీ కాంటాక్ట్ అనేది అవతల వాళ్ళు కూడా ఐఫోన్ యూస్ చేస్తుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది, లేదంటే తీసుకోదు. ఇక్కడ మీకు నేను టైప్ చేసి చూపిస్తాను చూడండి, యాడ్ రికవరీ కాంటాక్ట్ దగ్గర ఇదిగో చూడండి, ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ కానీ మీ ఫ్రెండ్ కానీ మీరు ఎక్కువ నమ్మదగిన వారు అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకోమంటుంది, కానీ వాళ్ళు కూడా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, అట్లీస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్ అయి ఉండాలి వాళ్ళు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని. అంతేకాకుండా ఏదైనా కానీ ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా లేదంటే డివైస్ పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మీరు రికవరీ కాంటాక్ట్ ద్వారా మీరు దీన్ని మళ్ళీ అన్లాక్ చేసుకోవచ్చు, అలానే మీ యొక్క అకౌంట్ని గెట్ బ్యాక్ తీసుకోవచ్చు. లేదంటే కనుక ఎప్పటికీ మీ అకౌంట్ అనేది బ్యాక్ రాదు, అందులో ఉన్న డేటా కూడా ఇంకా మర్చిపోవాల్సిందే. ఇక్కడ మీరు చూడండి, నాకు తెలిసిన ఒక నెంబర్ని టైప్ చేస్తున్నాను, కానీ ఇక్కడ తీసుకోదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఐమెసేజెస్ యూస్ చేయాలి, ఐమెసేజ్ యూస్ చేసేది ఓన్లీ ఐఫోన్ వాళ్ళే, అందువల్ల ఈ కాంటాక్ట్ని యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు చూడండి రికవరీ కీని సెటప్ చేస్తాను ఎలా అనేది. ఇక్కడ ఆఫ్లో ఉంది, ప్రజెంట్ నేను కీ ఆన్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా దీన్ని ఆన్ చేసుకోవచ్చు అలానే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రికవరీ కీని ఆన్ చేసే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని, రికవరీ కీని క్రియేట్ చేయాలనా లేదంటే వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక పాపప్ ఇస్తుంది, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్లర్ చేశాను, ఇలా మీకు పాస్వర్డ్ కీ అనేది వస్తుంది. రికవరీ కీ చూడండి సెట్ అయింది, 28 క్యారెక్టర్స్ రికవరీ కీ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్లో చూపిస్తుంది చూడండి, మీరు ప్రింట్ తీసుకొని కానీ లేదంటే డౌన్లోడ్ చేసుకొని కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టుకోమని మీ యొక్క యాపిల్ ఐడితో పాటు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చింది వెరిఫై కోసము ఈ రికవరీ కీని ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది కదా 28 క్యారెక్టర్స్ రికవరీ కీ అని. ఇక్కడ మీరు మళ్ళీ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత అడ్వాన్స్డ్ డేటా ప్రొటెక్షన్ ఈజ్ ఆన్ అని మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీ యొక్క మెసేజ్లో కూడా మీకు ఇండికేషన్ ఇస్తుంది, ఒకసారి రికవరీకి పోగొట్టుకున్నాం లేదంటే రికవరీ కాంటాక్ట్ని పోగొట్టుకున్నా కానీ మీ యొక్క డేటా అనేది తీసుకురాలేం, అందుకే జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇక్కడ డన్ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి అకౌంట్ రికవరీ కీ అనేది ఆన్ అయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ కూడా ఆన్ అయిపోయింది. ఇలా మీరు రికవరీ కీని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ రికవరీ కీ వల్ల అడ్వాన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.